మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు జరగకుండా జాగర్తపడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యాసధారణ ఉంటుంది క్రైస్తవ్యానికి. అమ్మో ఎదుకుంటుందో చక్కగా ఉంటుంది. ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన ఇచ్చారు ఆయనకి. ప్రభువా, దేవా, దేవుడా, దేవుని పని బాగా జరగలేదు చూడు తండ్రి అన్నాడు. అర్థమైందో లేదో మీకు? అంత మనకు దరిద్రం ఏంటంటే అన్నీ అర్థమవుతాయి దేవుని మాటలు తప్ప. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరలా చెప్తాను, దేవుడా, దేవుని పని బాగా జరగలేదు చూడు తండ్రి అంటాడు. ఏమర్థమైంది అంటే, ఈయన మనస్సు దేవునితో మాట్లాడుతున్నాను లేదు, మరి ప్రజలు వింటున్నారు. అందుకే పొరపాటున ఆయన ఏమన్నాడు తెలుసా? దేవునితో దేవునికి చెబుతున్నాడు దేవుని పని అని. చూసారా? సహజంగా మనం ప్రార్థన చేసినా ఏదికి లెక్కిన మన మనసు ఎక్కడుంటుంది చెప్పినా? ప్రజల మీద ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రార్థిస్తున్నప్పుడు జర జాగ్రత్త, మీ మనస్సు ఎవరి మీద ఉంది? ప్రజల మెప్పు మీద ఉందా? ప్రజల మెప్పు కోరుకుంటున్నారా? ప్రార్థన ఎలా ఉండాలంటే తెలుసా? వాట్సాప్లో ఎవరు పంపారో తమ్ముడు తెలియదు కానీ చాలా భక్తి కొటేషన్స్ పెట్టాడండి. ఏమంటాడంటే, ప్రసంగాలు చేసేవారు, వాద్యాలు వాయించేవారు, పరిచర్య చేసేవారు వీళ్ళందరూ ప్రజలకు కనబడతారు, బట్ ప్రార్థించేవాడు దేవుడికి మాత్రమే కనబడతాడు. ఏది గొప్పది చెప్పాలి? ప్రార్థన గొప్పది. ఎందుకు? నువ్వు దేవుని కనుదృష్టిలోకి వెళ్ళే కార్యం అది. ప్రసంగాలు, వాయిద్యాలు, పాటలు, కొంతమంది ఉంటారండి పాటలు, వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు పాడరు, సభలు అందరూ వచ్చేసాక అప్పుడు పాడతారు వాళ్ళు. ఎందుకు? వీళ్ళు దేవుని కొరకు పాడరు మరి. అప్పుడు అంటాడు దేవుడు, నువ్వు నా కొరకు పాడలేదు, ప్రజల కొరకు పాడే కదా, నీ ఫలము నీకు దక్కిందిలే అంటాడు. నువ్వు నా కొరకు ప్రసంగం చేయలేదు కదా జేమ్స్, నీ ఫలం నీకు దక్కిందిలే అంటాడు. మనం ఏదైతే కోరుకుంటున్నావు, ఆ పబ్లిసిటీ నీకు కావాలనుకున్న ఆ మనసు నీకుంది కనుక, నీకు వచ్చింది ఇక నేనిచ్చేదేముంది, అవసరం లేదులే అంటాడు. మొదటి శతాబ్దపు శాస్త్రులు లేదా భక్తులు, పెద్ద భక్తులు వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారి భక్తిలో మొట్టమొదటి స్థానం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన అంటే రహస్యమందు చూసి దేవునికి కనబడాలనుకోవట్లేదంట. మరి వీధులలో, మందిరాలలో, సంత వీధుల్లో జనాలు ఎక్కడైతే గుంపు గుంపుగా ఉంటారో వాళ్ళు ఎదుట గంభీరమైన పదాలు ఉపయోగిస్తూ గట్టి గట్టిగా ప్రార్థన చేస్తూ మేమే భక్తులు అన్నట్టు తెలియజేస్తున్నారట. ఇదొద్దు అన్నాడు ప్రభు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు వేషధారలా ఉండొద్దు. వాళ్ళని అన్నాం కనుక కొంచెం సంతోషం ఉంది కానీ మన మనసులో, ఇప్పుడు మనల్ని అనుకుందాం. రెడీయా? ఓకే. మహానటులట ఎక్కడో ఉండరట, చర్చిలోనే ఉంటారట. ఇంకా చూడండి ఎంత చక్కగా, ఏమీ తెలియనట్టు ఉన్నారు. అసలు ఒరిజినల్ ఇదే మీది? నో. మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదా? కాదు. మీరు సంఘంలో ఉంటున్నారే ఆ గంట రెండు గంటలు, అది ఒరిజినలా? కాదు. ఈ సభ దాటి ఆ రోడ్డు దాటి వెళ్ళండి, మీ అసలు స్వరూపం బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రసంగమైన తర్వాత మీ నలుగురు గుంపు కూడితే మీ స్వభావం బయటకు వస్తుంది. అంటే మీరేం చేస్తున్నారు? వేషధారణ నటిస్తున్నారు. ఆస్కర్ అవార్డులు ఇవ్వడం మొదలు పెడితే క్రైస్తవులకే ఫస్ట్ వస్తాయట, అంత బాగా యాక్ట్ చేస్తాం మనం. ప్రసంగికుడు వినపోతే ఏమనుకుంటాడని చాలా విన్నట్టుగా యాక్ట్ చేస్తాం మనం. దేవుడు అంటున్నాడు, భక్తిలో వేషధారణ వద్దు అంటున్నాడు. ఇదట